ప్రాబ్లం నెంబర్ 4. ఒక నిర్ణీత వ్యాధి సోకడంలో సగటున 20 మంది కార్మికులు ఆ వ్యాధితో బాధపడుతుంటారు. యాదృచ్ఛికంగా 10 మంది కార్మికులను ఎన్నుకుంటే సరిగ్గా ఇద్దరు వ్యాధిగ్రస్తులు కావడానికి, ఇద్దరు కన్నా ఎక్కువ కాని కార్మికులు వ్యాధిగ్రస్తులు కావడానికి సంభావ్యతగా నిలిచండి. ఓకే, సో ఇక్కడ వ్యాధి సోకడంలో ఎంతమంది కార్మికులు బాధపడుతున్నారంట? 20% మంది. మనం వ్యాధి సోకటాన్ని ఘటన జరగడం అనుకుందాం, వ్యాధి సోకడాన్ని ఏమనుకుందాం? ఘటన జరగడం అనుకుందాం. సో ఘటన జరగడానికి అవకాశం, ఘటన జరగడానికి అవకాశం P = 20%, అంటే 0.2. ఓకేనా? సో 20% అన్నాడు. దీన్ని మనం కన్వర్ట్ చేసుకుంటే ఎంత వస్తుంది? 0.2. జరగడానికి అవకాశం 0.2 అయితే, జరగకపోవడానికి అవకాశం Q = 1 - 0.2, దట్ ఈస్ ఈక్వల్ 0.8. అంతే కదా, 1 - P. Q = ఎట్లా వస్తుంది? 1 - P, 1 - 0.2, దట్ ఈస్ ఈక్వల్ టు 0.8. సో ఇప్పుడు ఎంతమంది కార్మికులను ఎన్నుకున్నారు? మొత్తం ప్రయత్నాలు, మొత్తం కార్మికులు N = 10. 10 మంది కార్మికులను ఎన్నుకుంటే అందులో 2 బిట్లు ఇచ్చాడు. ఫస్ట్ బిట్ ఏ, సరిగ్గా ఇద్దరు బాధపడడానికి అవకాశం, లేదా వ్యాధికి గురి కావడానికి అవకాశం, ఇద్దరు వ్యాధిగ్రస్తులు కావడానికి అవకాశం. సో ఎంతమంది కావాలండి ఇక్కడ? సరిగ్గా ఇద్దరు. ఇక్కడ మినిమం అని కానీ మాక్సిమం కానీ ఏం చెప్పలే, ఎగ్జాక్ట్ ఇద్దరు అన్నాడు. కాబట్టి R = ఓన్లీ 2. ఓకే, ఇద్దరు వ్యక్తులు అన్నాడు అంతే డైరెక్ట్ గా. కాబట్టి R = 2. దాని ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటి? NCR × P⁴ × Q⁴ N - R. ఓకే, N 10 C 2 × 0.2² × Q = 0.8. ఓకే, N - R 10 - 2, దెన్ 10 C 2 10 C 2, ఎంత వస్తుంది 10 C 2 వాల్యూ? ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటాం? 10 C 2 = 10 ⁻² × 10 - 2 ✕ 2 ✕ ఓకే, N · N - R · R. సో దీన్ని ఎట్లా రాస్తాం? 10 × 9 × 8 ✕ ఎందుకంటే 10 లోంచి 2 పోతే 8 వస్తుంది కదా మనకి. కాబట్టి 8 ✕ 2 ✕ 1, ఇది క్యాన్సిల్, 2 1 2 5 9 45. ఓకే, 10 C 2 అంటే ఎంత? 45 × 0.2² అంటే 0.04 × 0.8⁸. 10 - 2 అంటే 10 - 2 = 8, అంటే 0.8⁸. సో క్యాలిక్యులేటర్ లో కొట్టి చూడండి, 0.8 ని 8 టైమ్స్, అంటే 0.1678. దెన్ ఇప్పుడు ఈ 3 ఇంటూ చేస్తే మన ఆన్సర్ వచ్చేసి 0.302. ఇదేంటి? సరిగ్గా ఇద్దరు, రైట్? సో ఇందులో ఇంకో బిట్ అడిగాడు. ఏమడిగాడు వాడు? ఇంకో బిట్టు, రెండో బిట్ ఏమడిగాడు చూడండి, బి బిట్టు. ఇద్దరికన్నా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇద్దరికన్నా ఎక్కువ కాని కార్మికులు బాధపడడానికి అవకాశం. అంటే R = మనకి ఏం వస్తాయి? 10 మంది కార్మికులు ఉంటే 2 కన్నా ఎక్కువ కాని కార్మికులు అంట. జాగ్రత్త, 2 కన్నా ఎక్కువ కార్మికులు కాదు, 2 కన్నా ఎక్కువ కాని కార్మికులు. అంటే వాడు అడిగింది ఏంటి? మినిమమా మ్యాక్సిమమా? మినిమం 2నా మ్యాక్సిమం 2నా? మ్యాక్సిమం 2, అంటే గరిష్టంగా 2. 2 కన్నా ఎక్కువ మంది బాధపడకూడదు. కాబట్టి ఇక్కడ మనకు ఉన్న అవకాశాలు ఏంటి? 0, 1, 2.
అదేంటి సార్ సున్నా కూడా తీసుకోవాలా? ఎస్. అంటే ఒక్కడు కూడా బాధపడటం లేదు అనడానికి సింబల్ సున్నా. ఒక్కడే బాధపడుతున్నాడు, ఇద్దరు బాధపడుతున్నారు, అంతే కదా. ఇద్దరు కన్నా ఎక్కువ కాకుండా ఉండాలి. మళ్ళీ మూడు వచ్చింది అనుకోండి, ఇద్దరు కన్నా ఎక్కువ మంది అయిపోతారు. కాబట్టి ఇద్దరు కన్నా ఎక్కువ కాని కార్మికులు ఎంత మంది అంటే సున్నా, ఒకటి, రెండు. అంటే ఇక్కడ ఆర్ ఇజ్ ఈక్వల్ టు సున్నా, ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఒకటి, ఆర్ ఇజ్ ఈక్వల్ టు రెండు. సో దాన్ని మళ్ళీ మనం ఎట్లా క్యాల్కులేట్ చేస్తాం? సేమ్ ఇంతకు ముందు లాగే. ఓకే, సో చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు సున్నా అనుకోండి. ఈ లెక్క నేను విడివిడిగా చేసి చూపిస్తాను మీకు. అట్లా అయినా చేసుకోవచ్చు, ఏకంగా అన్ని కలిపేసన్నా చూసుకోవచ్చు. ఫస్ట్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు సున్నా చేస్తున్నా. ఓకేనా, ఆర్ ఇజ్ ఈక్వల్ టు సున్నా చేసినప్పుడు టెన్ సి జీరో ఇంటూ పి టు ది పవర్, అంటే పి ఎంత వచ్చింది మనకి, సున్నా పాయింట్ రెండు టు ది పవర్ జీరో ఇంటూ జీరో పాయింట్ ఎయిట్ టు ది పవర్ టెన్ మైనస్ జీరో. సో ఎన్సి జీరో ఇజ్ ఈక్వల్ టు వన్, దెన్ ఎనీ పవర్ జీరో ఇజ్ ఈక్వల్ టు వన్ ఇంటూ జీరో పాయింట్ ఎయిట్ టు ది పవర్ టెన్ మైనస్ జీరో. టెన్ అంటే జీరో పాయింట్ ఎయిట్ టు ది పవర్ టెన్ వాల్యూ, జీరో పాయింట్ ఎయిట్ టు ది పవర్ టెన్ వాల్యూ ఎంత అనేది లెక్కించండి. జీరో పాయింట్ వన్ జీరో సెవెన్ త్రీ, వన్ జీరో సెవెన్ త్రీ. సో ఈ మూడు ఇంటూ చేస్తే జీరో పాయింట్ జీరో వన్ సెవెన్ త్రీ. ఇది దేని వాల్యూ? జస్ట్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు సున్నా అయినప్పుడు. ఓకేనా, ఇప్పుడు ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఒకటి అయితే ఎట్లా ఉంటుంది? ఆర్ ఇజ్ ఈక్వల్ టు వన్, టెన్ సి వన్ ఇంటూ పి టు ది పవర్ వన్ ఇంటూ క్యూ టు ది పవర్ టెన్ మైనస్ వన్. ఎన్సి వన్ ఇజ్ ఈక్వల్ టు ఎన్, ఎన్సి వన్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ అంటే టెన్ వస్తుంది. జీరో పాయింట్ టూ టు ది పవర్ వన్ అంటే జీరో పాయింట్ టూ ఇంటూ జీరో పాయింట్ ఎయిట్ టెన్ మైనస్ వన్ అంటే నైన్. దెన్ జీరో పాయింట్ ఎయిట్ టు ది పవర్ నైన్ ఎంత క్యాలిక్యులేట్ చేయండి, అంటే జీరో పాయింట్ వన్ త్రీ ఫోర్ టూ, జీరో పాయింట్ వన్ త్రీ ఫోర్ టూ, జీరో పాయింట్ వన్ త్రీ ఫోర్ టూ. అలాగే ఇప్పుడు ఇది టోటల్ ఇంటూ చేయండి, మొత్తం ఇంటూ చేస్తే జీరో పాయింట్ టూ సిక్స్ ఎయిట్ ఫోర్, జీరో పాయింట్ టూ సిక్స్ ఎయిట్ ఫోర్. ఇది ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది, అండ్ థర్డ్ది ఏముంది? టెన్ సి టూ. ఇప్పుడు ఎన్సి టూ, ఇక్కడ టెన్ సి టూ ఇంటూ పి టు ది పవర్ స్క్వేర్ ఇంటూ క్యూ టు ది పవర్ ఎన్ మైనస్ ఆర్. అంటే నేను లేదు, మూడు విడివిడిగా చేస్తున్నా, ఒకటే ఫార్ములా వేసేది విడివిడిగా చేస్తాను. అంటే మీకు ఎలా ఈజీ అయితే అలా చేసుకోవస్తారని. దెన్ టెన్ సి టూ వాల్యూ పది సి టూ, పది ఫ్యాక్టోరియల్ బై పది మైనస్ రెండు ఫ్యాక్టోరియల్ ఇంటూ రెండు ఫ్యాక్టోరియల్, అంటే నలభై ఐదు వస్తుంది దీని వాల్యూ. చేసి చూడండి, టెన్ సి టూ ఇజ్ ఈక్వల్ టు టెన్ ఫ్యాక్టోరియల్ బై టెన్ మైనస్ టూ ఫ్యాక్టోరియల్ ఇంటూ టూ ఫ్యాక్టోరియల్. ఓకేనా, సో ఫార్టీ ఫైవ్ ఇంటూ జీరో పాయింట్ టూ స్క్వేర్ అంటే జీరో పాయింట్ జీరో ఫోర్, జీరో పాయింట్ జీరో ఫోర్ ఇంటూ జీరో పాయింట్ వన్ సిక్స్ డబుల్ సెవెన్, జీరో పాయింట్ వన్ సిక్స్ డబుల్ సెవెన్. ఇప్పుడు ఈ మొత్తం అన్ని కలిపి ఇంటూ చేస్తే ఎంత వస్తుంది అంటే, ఈ మూడు ఇంటూ చేస్తే జీరో పాయింట్ త్రీ జీరో వన్ ఎయిట్ సిక్స్, జీరో పాయింట్ జీరో సారీ జీరో పాయింట్ త్రీ జీరో వన్ ఎయిట్ సిక్స్, త్రీ జీరో వన్ ఎయిట్ సిక్స్. ఇప్పుడు ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది మూడు కలిపేయండి, సున్నా పాయింట్ సున్నా ఒకటి ఏడు మూడు ప్లస్ సున్నా పాయింట్ రెండు ఆరు ఎనిమిది నాలుగు ప్లస్ సున్నా పాయింట్ మూడు సున్నా ఒకటి ఎనిమిది ఆరు, దట్ ఈస్ ఈక్వల్ జీరో పాయింట్ సిక్స్ డబుల్ సెవెన్ ఎయిట్. సో ఏం చేశానమ్మా నేను ఇక్కడ, కొత్తగా ఏమి చేయలే. ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ ఇది రాస్తాం, ప్లస్ ఇది రాస్తాం, ప్లస్ ఇది రాస్తాం, దాన్ని విడివిడిగా చేసి ప్లస్ చేశాను అంతే. ఓకే,